వైసీపీ అండ్ టిఆర్ఎస్ పార్టీ కలిపి ఏదో విధంగా టీడీపీని ఏదో ఒక విషయంలో ఇరికించాలి, ఎన్నికలు వస్తున్న తరుణంలో వాళ్ళని ముప్పుతిప్పలు పెట్టాలని చెప్పి వాంటెడ్ గా క్రియేట్ చేసిందని చెప్పి కూడా చెప్తున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? అంటే ఏదో విధంగా ప్రజలను మభ్యపెట్టాలి, వీక్షకులకు ఏదో విధంగా మీరే మాట్లాడండి, నేను చేయాలనుకుంటా. ఎస్ యూ కెన్ టాక్, మీరే మాట్లాడండి, నేను కాదు మీరే మాట్లాడు, మీరే మాట్లాడండి, నేను సైలెంట్గా మీరే మాట్లాడండి. నేను ఈరోజు స్పష్టంగా అడుగుతాను, బ్లూఫ్రాగ్ అనే సంస్థ అనేది ఇంతవరకు రిజిస్టర్డ్ కంపెనీనే కాదు. రాజశేఖర్ రెడ్డి గారు బ్లూఫ్రాగ్ సంస్థకు ఇచ్చారని చెప్తున్నారు కదా, ఒక్క గవర్నమెంట్ ఆర్డర్ ఇప్పటికీ 15 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు గాని ఈ రోజు గాని సవాల్, ఒక్క గవర్నమెంట్ ఆర్డర్ సవాల్ విసరకు, రేపు మాట్లాడండి కార్యకర్త ప్రభుత్వ పరంగా ఏం జరుగుతుందో మీకు వస్తారు, మీరే మాట్లాడండి, మీరే మాట్లాడండి, చూసుకోండి పోలీస్ కమిషన్ కూడా వస్తుంది కదా, చూడండి మీరు మాట్లాడుతున్నారు, తెలంగాణ పోలీస్ దాంట్లో వస్తుంది అండి, ఎందుకు మీరు అంత కంగారు పడుతున్నారు, మీరే మాట్లాడండి, మీరే మాట్లాడండి, తెలంగాణ ప్రభుత్వం సహాయ సహకారాలు కూర్చొని ఇవన్నీ రాజకీయాలు చేయాలి, రాజకీయ విమర్శలు చేస్తే దయాకర్ రెడ్డి గారు మీరు చెప్పండి, టీడీపీ వాళ్ళు చాలా టెన్షన్ పడిపోతున్నారు, వాళ్ళు ఇన్సెక్యూరిటీ స్ట్రాటజీస్ కానీ ఇన్సెక్యూరిటీ చూస్తున్నారు, చంద్రబాబు దగ్గర నుంచి చంద్రబాబు చంద్రబాబు లోకేష్ వాళ్ళు పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్, గవర్నమెంట్ దాదాపు చోరీ జరిగింది అంటే అది ఆంధ్రప్రదేశ్కి అవమానం. ఇప్పుడు అక్కడ ఎవరున్నారు ముఖ్యమంత్రిగా మంత్రిగా సీఎస్ గా అనేది కాదు, ఇక్కడ దానికోసం టెన్షన్ డిమాండ్ పడతారు, డిమాండ్ పడతారు వాళ్ళు, వాళ్ళు పడతారు ఎందుకంటే ప్రభుత్వంలో భాగస్వామ్యం, ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్నారు లోకేష్. ఈ కార్డ్ స్వైపింగ్ ద్వారా డేటాలు కూడా లీక్ చేసుకోవచ్చు అనే విషయం, డేటాలో దీంట్లో డేటాలో కాదమ్మా, మీకు ఇక్కడ టిఆర్ఎస్ ఒక యాప్ తీసుకొచ్చింది తెలుసా, ఇక్కడ మీకు మిషన్ దాంట్లో ఏమున్నది, లబ్ధిదారుల పూర్తి వివరాలు, ప్రభుత్వం నుంచి పోయిన లబ్ధులు ఎవరికి ఏ దానిలో ఇవ్వగా ఎన్ని డబ్బులు ఇవ్వమని ఉన్నాయి, మరి అది ఎవరు ఇచ్చారంటారు, మరి మొన్న నా కాన్స్టిట్యూన్సీ 1,12,000 మంది లబ్ధిదారుల లిస్టులు, వీళ్ళు బాగా ఇంతమంది చేపలు, ఇంతమంది ఫలానాలు అని ఆశా వర్కర్లకు, అంగన్వాడీ టీచర్లకు, వాళ్ళ కార్యకర్తలు కూడా ఇచ్చారు, మరి అది ఎట్లా వచ్చింది, అదే రకంగా అక్కడ చేయాలనే ఉద్దేశంతో.